అని చెప్పుకోవచ్చు. ఇంకొకరు వారు మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీ వాల్యూమ్ కొంచెం తక్కువ చేయండి అమ్మా, టీవీ సౌండ్ తగ్గించాలమ్మా దయచేసి. సార్, మేము అంబర్పేట్ నుండి కాల్ చేస్తున్నాం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? అక్షయ గురించి సార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? మా పాప గురించి. అది April 8 సార్. April 8 అండి? అవును సార్. పుట్టిన సంవత్సరం అండి? అవును సార్. సంవత్సరం చెప్పండి, పుట్టిన సంవత్సరం. 2002 సార్. 2002. సమయం చెప్పండి, ఏ సమయంలో పుట్టారు? సమయం మధ్యాహ్నం 1 గంట. మధ్యాహ్నం 1 గంట. ఎక్కడ పుట్టారండి, ఏ ప్రాంతంలో పుట్టారు? ఏ ప్రాంతంలో పుట్టారు పాప? 2002లో సార్. ఎక్కడ, ఏ ఊర్లో, ఏ ఊర్లో పుట్టారు? కోటి హాస్పిటల్. ఓకే అండి, ఒక సమస్యను గురువుగారు తెలుసు. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పాప గురించి? మా పాప గురించి సార్. అవును, ధనిష్ట. చెప్పండి. ధనిష్ట నక్షత్రం అండి పాపది. కుంభరాశి, 4వ పాదం, కర్కాటక లగ్నం. చాలా బాగుంది, ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. ఏం చదువుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? అంటే పాపకి, పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. 2 సంవత్సరాలు. పాపకి ఫ్యూచర్ బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం శనైశ్వరుడి ప్రభావం ఉంది ఈ సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. జన్మశని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ప్రతి శనివారం నవగ్రహాలకు, శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహ ప్రదక్షిణాలు 19 శనివారాలు చేయించండి. ప్రతి శనివారం 1 పూట భోజనం కింద పడుకోవడం చేయాలి. నవగ్రహాల దగ్గర నువ్వుల నుండి దీపం వెలిగించాలి. నలుపు రంగు డ్రెస్సులు తక్కువగా ఉపయోగించండి. ఆరోగ్య విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ విషయాల్లో కేర్ తీసుకోవాలి. అమ్మాయికి ఫ్యూచర్ బాగుంది. ఈ అమ్మాయికి ఏలినాటి శని కాలసర్పదోషం ఉంది కాబట్టి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి కూడా చక్కగా పూజ చేసుకోవటం, అంటే అభిషేకం చేయటం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో, చాలా మంచి చదువు ఉంటుంది, ఎడ్యుకేషనల్ గ్రోత్ బాగుంది. ఇట్లా బర్త్డే అనేది కావట్లేదు అనమాట. ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ నానమ్మ చనిపోయింది, సెకండ్ బర్త్డేకి వాళ్ళ తాత చనిపోయిండు. దాని గురించి తెలుసుకోవడానికి. పాప జాతక రీత్యా కొన్ని బాలారిష్ట దోషాల వల్ల ఇలా జరుగుతుందండి. ఆ బాలారిష్ట దోషాలకు మీరు పుట్టినప్పుడే పరిహారం చేసుకోవాలి. నక్షత్ర శాంతి, గ్రహశాంతి చేసుకోవాలి. మీరు ఒకసారి నా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమేమి పరిహారాలు ఎలా చేసుకోవాలి నేను వివరంగా అన్ని మీకు వివరంగా చెప్తాను. ఈ ముఖ్యంగా అయితే ఇప్పుడు శనివారాలు స్టార్ట్ చేయండి. పాప జాతక రీత్యా అన్నీ సానుకూలంగా మారుతాయి. ఈ సంవత్సరం శనైశ్వరుడు ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి శనిదోష నివారణ పరిహారం చేసుకోండి, మంచి ఫలితం కలుగుతుందమ్మా.